ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ వారు ఎఫ్ఏ వన్కు సంబంధించిన కొన్ని గైడ్లైన్స్ ప్రొసీడింగ్స్ ద్వారా మనకు ఇవ్వడం జరిగింది అందులో ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఇందులో ఎఫ్ఏ వన్ కండక్ట్ ఎప్పుడు చే ఎప్పుడు చేయాలి అంటే ఇరవై ఒకటి పది రెండు వేల ఇరవై ఒకటిన కండక్ట్ చేయవలసి ఉంటుంది ఈ ఎఫ్ఏ వన్ అనేది వాల్యుయేషన్ ట్వంటీ టూ టు ట్వంటీ ఫైవ్ మధ్యలో వాల్యుయేషన్ చేయవలసి ఉంటుంది వాల్యుయేషన్ చేసిన తర్వాత మనం ఇక్కడ స్క్రూట్నీ ఆర్యాండమ్ వెరిఫికేషన్ ఆఫ్ ఆన్సర్ స్క్రిప్ట్స్ అండ్ ఆథెన్సిటీ ఆఫ్ వాల్యుయేషన్ బై హెడ్ మాస్టర్ కానీ ఎంఈఓ కానీ ఇక్కడ వాల్యుయేషన్ చేయమని ఇవ్వడం జరిగింది స్క్రూట్నీ చేయమని చెప్పడం జరిగింది అది ఇరవై ఆరు నుంచి ఇరవై ఎనిమిది రెండు మూడు రోజులు కూడా చేయవలసి ఉంటుంది తదుపరి అప్లోడింగ్ మార్క్స్ వెబ్సైట్లో మనం అప్లోడ్ మా అప్లోడ్ చేయాలి ఎఫ్ఏ వన్ మార్క్స్ సంబంధించి ఇది ఇరవై తొమ్మిది ముప్పై రెండు రోజులు మాత్రమే ఇవ్వడం జరిగింది అలాగే కమ్యూనికేటింగ్ ద ప్రోగ్రెస్ కార్డ్స్ టు ద పేరెంట్స్ ఈ ఎఫ్ఏ వన్కి సంబంధించిన మార్కుల సమాచారం పేరెంట్స్తో షేర్ చేసుకోవాల్సి ఉంటుంది అది ముప్పై ఒకటి పది రెండు వేల ఇరవై ఒకటిన చేయవలసి ఉంటుంది తర్వాత మనం క్లాస్ ప్రిపరేషన్ ప్రిపరేషన్ ఆఫ్ క్లాస్ వైజ్ అండ్ సబ్జెక్ట్ వైజ్ లిస్ట్ ఆఫ్ అండర్ అచీవర్స్ అండ్ డ్రాయింగ్ అప్ రెమిడియల్ కోచింగ్ ఫర్ దమ్ ఫర్ నవంబర్ టూ థౌజండ్ ట్వంటీ వన్కి సంబంధించి ఎవరైతే తక్కువ మార్కులు అందులో రావడం జరుగుతుందో వాళ్ళకి రెమిడియల్ కోచింగ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అది నవంబర్ ఒకటవ తేదీ నుంచి మనం ఇవ్వాల్సి ఉంటుంది అయితే ఇక్కడ కొన్ని గైడ్లైన్స్ అనేది ఇవ్వడం జరిగింది గైడ్లైన్స్ ప్రకారం మనం ఫాలో అవ్వాల్సి ఉంటుంది అయితే వన్ సిలబస్ ఏమిటి అంటే ఇక్కడ ఫస్ట్ లెషన్ ఆర్ ఫస్ట్ చాప్టర్ కన్సర్న్ సబ్జెక్ట్ అని ఇవ్వడం జరిగింది సో ఈ విధంగా మనం తీసుకో తీసుకుంటాము ఇందులో టూల్స్ ఫోర్ టూల్స్ మనకందరికీ తెలిసిందే ఈ టూల్ వన్ ఏమిటి అంటే మనకు చైల్డ్ పార్టిసిపేషన్ ఆర్ రిఫ్లెక్షన్ అని ఉంది మనకు సో లాంగ్వేజ్ సంబంధించి అయితే ఏదైనా బుక్ చదవలసి ఉంటుంది అలాగే రిపోర్ట్ చదవవలసి ఉంటుంది మ్యాథమెటిక్స్ సంబంధించింది అయితే ప్రిపేర్ ఓన్ ప్రాబ్లమ్స్ అండ్ సొల్యూషన్స్ సొంతంగా చేయవలసి ఉంటుంది సైన్స్లో అయితే ప్రిపేర్ ఒక ల్యాబ్ రిపోర్ట్ ఆర్ ఎక్స్పరిమెంట్ డన్ బై హిమ్ ఆర్ హెర్ ఉంది సోషల్లో అయితే ఎక్స్ప్రెస్ ఒపీనియన్స్ ఆన్ కాంటెంపరీ ఇష్యూస్ అయితే ఉంది ఈ విధంగా టూల్ వన్ తీసుకుంటాము టెన్ మార్క్స్ ఇది టూల్ టూలో అయితే రిటర్న్ వర్క్ సంబంధించింది టూల్ టూ ఇవ్వాల్సి ఉంటుంది రిటర్న్ వర్క్స్ అంటే జనరల్గా నోట్బుక్స్లో ఓన్ ఎక్స్ప్రెషన్స్ ఏవైతే ఉంటాయో వాటిని చూడవలసి ఉంటుంది ఫీల్డ్ అబ్జర్వేషన్ కానీ డేటా కలెక్షన్ అండ్ అనాలసిస్ రిపోర్ట్స్ క్రియేటివ్ రైటింగ్స్ వాటికి మనం టూల్ టూగా తీసుకొని టెన్ మార్క్స్ కేటాయించడం జరుగుతుంది టూల్ త్రీ అయితే ప్రాజెక్ట్ వర్క్ సంబంధించింది ఇది కంప్లీట్గా టెన్ మార్క్స్ టూల్ ఫోర్లో వచ్చేసరికి స్లిప్ టెస్ట్ మనం కండక్ట్ చేయవలసి ఉంటుంది ఎలా అంటే అకాడమిక్ బేసిస్ అకాడమిక్ స్టాండర్డ్స్ ద్వారా మనం దీన్ని తయారు చేస్తాము అయితే ఇటువంటి టైం టేబుల్ కానీ లేదంటే యూనిట్ టెస్ట్ ఎగ్జామ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా అవసరం లేదు దీనికి అని ఇక్కడ క్లియర్గా ఉంది సో ఓన్గా మనం స్లిప్ టెస్ట్ను మనం క్లాస్ వైజ్గా కండక్ట్ చేయవచ్చు దీది ట్వంటీ మార్క్స్ మనం కేటాయించీ జరుగుతుంది టోటల్గా క్లాస్ రిఫ్లెక్షన్ రూమ్ రిఫ్లెక్షన్ అయితే టెన్ రైటింగ్ వర్క్స్ అయితే టెన్ ప్రాజెక్ట్ వర్క్స్ టెన్ స్లిప్ టెస్ట్ ట్వంటీ మార్క్స్ టోటల్ ఫిఫ్టీ మార్క్స్ ఇంతవరకు మనం ఈ విధంగానే చేస్తూ ఉన్నాము అయితే ఫిజికల్ సైన్స్ అండ్ బయాలజికల్ సైన్స్ ఈ విధంగా వచ్చేటప్పుడు మాత్రం ఈ సబ్జెక్ట్ కూడా ఫిఫ్టీ మార్క్స్ కండక్ట్ చేస్తే దాని యావరేజ్ మార్క్ అనేది మనం అప్లోడ్ చేయవలసి ఉంటుంది సైన్స్ సబ్జెక్ట్ కింద అలాగే ప్రింటెడ్ కానీ లేదంటే కామన్ క్వశ్చన్ పేపర్స్ అనేవి ఎట్టు పరిస్థితుల్లో సజెస్ట్ చేయకూడదు అని క్లియర్గా ఉంది సో ప్రతి ఉపాధ్యాయుడు ఓన్గా తయారు చేసి పెట్టవలసి ఉంటుంది అలాగే ఖచ్చితంగా డాటానంతా కూడా ఎఫ్ఏ మార్క్స్ అన్నీ కూడా ఖచ్చితంగా లాగిన్స్ ద్వారా మనం నవంబర్ ఒకటి లోపు మనం ఖచ్చితంగా ఆన్లైన్ చేయవలసి ఉంటుంది ఎఫ్ఈఎం మార్క్స్ ఇది ఎప్పుడు ఇప్పుడు ఎప్పటి నుంచి అవైలబిలిటీ అంటే ఇరవై తొమ్మిది పది రెండు వేల ఇరవై ఒకటి నుంచి అవైలబిలిటీ ఉంటుంది వెబ్సైట్లో అలాగే ఫార్మేట్ అసెస్మెంట్ ఫర్ ప్రైమరీ క్లాసెస్ ఎలా అయితే ఉంటే తప్పనిసరిగా ఫార్మేటు అనేది ప్రైమరీ వాళ్ళు కూడా నిర్వహించవలసి ఉంటుంది ఎస్సీఆర్ వాళ్ళు దానికి సంబంధించి గైడ్లైన్స్ కూడా ఇస్తారు అనేసి ఇక్కడ ఇందులో ఉంది రెమెడియల్ కోచింగ్ ఇందాక చెప్పుకున్నట్లు రెమెడియల్ కోచింగ్ మనం ఎలా ఇస్తాము అంటే ఇది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎయిట్ ఏఎం టు నైన్ ఏఎం అంటే బిఫోర్ స్కూల్ అవర్స్ ద్వారా మాత్రమే రెమిడియల్ కోచింగ్ ఇవ్వాలి ఎయిట్ ఏఎం టు నైన్ ఏఎం కానీ లేదంటే ఫోర్ పిఎం టు సిక్స్ పిఎం కానీ మనం చేయాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా నైన్ ఏఎం నుంచి ఫోర్ పిఎం మధ్యలో మనం ఈ రెమెడియల్ కోచింగ్ సంబంధించిన ఎలాంటిలో చేయకూడదు అని అయితే క్లియర్గా ఇందులో ఉంది నెక్స్ట్ మనకు రెమిడియల్ కోచింగ్ ద్వారా ఎఫ్ఈ వన్కి సంబంధించిన కొంత రెమిడియల్ కోచింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఎఫ్ఈ వన్ మళ్ళీ తక్కువ వచ్చిన తక్కువ మార్క్స్ వచ్చిన వారికి మళ్ళీ ఇవ్వవచ్చు ఎఫ్ఈ వన్ కండక్ట్ చేయవచ్చు అని ఇక్కడ ఉంది క్వశ్చన్ పేపర్స్ అయితే మాత్రం ఎటువంటి గైడ్ లైన్స్ కానీ క్వశ్చన్ బ్యాంక్స్ గురించి కానీ మనకు తీసుకోకూడదు ఓన్గా ప్రిపేర్ చేయాలైతే ఇందులో ఉంది నెక్స్ట్ ఎటువంటి వాల్యుయేషన్ కూడా అంటే ఎక్స్టర్నల్ కానీ స్పాట్ వాల్యుయేషన్ అటువంటి కూడా ఎటువంటి మనం ఎంకరేజ్ చేయకూడదు ఉండకూడదు అనేది ఇందులో క్లియర్గా ఉంది సో ఇది మనకు సంబంధించిన ఎఫ్ఏ గైడ్ లైన్స్ సంబంధించిన పూర్తి సమాచారం థ్యాంక్ యూ